హలో నాకు తెలిసి ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు పోస్ట్ చేస్తాను అందుకే ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఎలా చేసుకున్నారు పూజ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే హాస్పిటల్కి చెకప్ కోసం అంతకుమించి బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు మాక్సిమమ్ ఇంట్లోనే ఉంటున్నాను దీనికి కూడా చాలాసార్లు ఆలోచించాను అనమాట అంటే మోర్ దాన్ వన్ మంత్ దాటేసింది చెకప్కి వెళ్ళి సరే వెళ్దాంలే వెళ్దాంలే ఈ సిచ్యువేషన్లో ఎందుకు కొంచెం లేట్ అయినా పర్లేదు అని ఆగాను బట్ సడన్గా ఎందుకు కొంచెం పెయిన్గా అనిపించింది అంటే కడుపు కింద కొంచెం పెయిన్గా అనిపించింది అనమాట ఏమైనా పనులు చేసినా లేకపోతే దగ్గిన అలాంటి ఏవైనా యాక్టివిటీస్ చేసినప్పుడే పెయిన్ అనిపించింది నార్మల్గా అనిపించలేదు సరే ఒక టూ డేస్ ఊరుకున్నాను ఎందుకులో ఒకసారి చెకప్కి ఎలాగో వెళ్ళాలి కదా ఇది కూడా చెప్పి చూపించుకుంటే మంచిది అని చెప్పి స్టార్ట్ అయ్యాను బట్ హాస్పిటల్ చుట్టూ టూరా రెడ్ జోన్ ఏరియా అంట ఫుల్ రోడ్స్ అన్నీ బ్లాక్డ్ అనమాట అంటే బార్గెట్స్ అవి వేసేసారు మాకు హాస్పిటల్కి వెళ్ళడానికే ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టింది దగ్గరే కానీ చుట్టూ తిరిగి తిరిగి ఏ రోడ్ వెళ్ళినా బార్గెట్సే ఉంటున్నాయి చాలా భయంగా కూడా అనిపించింది ఇంకా అంత రెడ్ జోన్ ఏరియాకి వెళ్తుంటే బట్ తప్పలేదు అండ్ లాస్ట్ టైం స్కాన్ అయినప్పుడు టిఫా స్కాన్లోని బేబీకి చిన్న ప్రాబ్లం చెప్పారు చాలా చిన్న ప్రాబ్లమే అది కూడా వెళ్తే తెలుస్తుంది కదా అనే దానిలో వెళ్ళాను కొంచెం టెన్షన్తోనే వెళ్ళాను ఈ రెండు ఇష్యూస్ సడన్గా పెయిన్లా వస్తుంది అండ్ లాస్ట్ టైం అలా చెప్పారు కదా ఇప్పుడు ఎలా ఉందో అన్నట్టు వెళ్ళాను బట్ అంత బాగానే ఉంది చెకప్ అయిపోయింది అంత బాగుంది అని చెప్పారు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు బట్ పెయిన్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు సడన్గా అటు సైడు ఇటు సైడు పొట్టకు అటు సైడు ఇటు సైడు పెయిన్ లాగా అనిపించేది మోస్ట్లీ తగ్గినా కొంచెం ఒంగి లేచినా ఏమైనా పనులు చేసేటప్పుడు ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు మాత్రమే అనిపించేది నార్మల్గా ఉన్నప్పుడు ఏమీ అనిపించేది కాదు ఇప్పుడైతే ఏం లేదు తగ్గిపోయింది ఒక త్రీ ఫోర్ డేస్ అలా అనిపించింది తర్వాత అంతా నార్మల్ అయిపోయింది మన ఛానల్లో చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ టైంలో ఏ చిన్న పెయిన్ అనిపించినా ఒకసారి చెకప్కి వెళ్ళండి ఎందుకంటే రీసెంట్గా నా ఫ్రెండ్ అలానే నెగ్లెక్ట్ చేసింది బేబీ కిందకి జారిపోయింది అనమాట అందువల్ల తనకి పెయిన్ వచ్చింది సో ఈ టైంలో మనం పెయిన్స్ వచ్చినప్పుడు అలానే వస్తాయిలే అని ఊరుకోకుండా ఒకసారి కుదిరితే వెళ్ళండి హాస్పిటల్కి ఇంకా చాలామంది డ్యూ డేట్ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ అడుగుతున్నారు అవన్నీ చెప్పే ముందు ఇక్కడ హెయిర్ కేర్ చేసుకుంటున్నాను నేను అదే చూపిస్తున్నాను ఏంటి అంటే హెడ్ బాత్ చేసే ముందు ఇక్కడ హెయిర్కి ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను జనరల్గా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటే చాలా మంచిది హాట్ ఆయిల్ మసాజ్ అయితే ఇంకా మంచిది మనకి రూట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ ఇంకా హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది సో వీక్లీ ఎన్నిసార్లు మీరు ఆయిల్ అప్లై చేసుకుంటారో అన్నిసార్లు కుదిరితే కొంచెం వేడి నూనెతో మసాజ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను మీకు ఒక మసాజ్ బ్రష్ చూపిస్తున్నాను కదా దాని గురించి చెప్తాను ఇది ఎక్కడి నుంచి అంటే వావ్ నుంచి అనమాట రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్ షాంపూ ఇంకా కండిషనర్ అలానే వావ్ బ్రష్ కూడా వచ్చింది రీసెంట్గా వావ్ వాళ్ళది యాప్ లాంచ్ అయింది దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అది దాని ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు డిఫరెంట్ వావ్ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి అండ్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈజీగా షాప్ చేసుకోవచ్చు ఆఫర్స్ కూడా అప్లై అవుతాయి అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ పారబన్ ఫ్రీ సల్ఫేట్ సిలికాన్స్ మినరల్ ఆయిల్ ఫ్రీ అనమాట అండ్ డెమోటాలజికలీ టెస్టెడ్ కూడా సో ఇదే వావ్ బ్రష్ అనమాట చాలా బాగుంది బ్రష్ అయితే చాలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి బ్రష్ వల్ల లైక్ సిలి ఇలాంటి సిలికాన్ బ్రిజిల్స్ ఉంటాయి దీనికి చాలా సాఫ్ట్గా ఉంటాయి సో మనకి హెయిర్కి ఎలాంటి స్కాల్ పైన ఎలాంటి హార్ష్గా కూడా ఉండదు అండ్ వావ్ వాళ్ళది ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్నిటిపైన పక్కన క్యూఆర్ కోడ్ ఒకటి వస్తుంది అనమాట సో ఇదే ఆ కోడ్ దీన్ని మీరు మీరు మీ ఫోన్లో ఉన్న స్కానర్తోని కనుక దీన్ని స్కాన్ చేసినట్టయితే మీకు ఈ ప్రొడక్ట్స్ యొక్క అథెంటిసిటీ అనేది తెలుస్తుంది దాంతోపాటు మీరు చేసే ప్రతి స్కాన్లో రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి ఆ పాయింట్స్ని నెక్స్ట్ టైం పర్చేస్కి రిడీమ్ చేసుకోవచ్చు మీరు అండ్ ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి సో యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది అండ్ ఈ బ్రష్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అని చెప్పాను కదా ఈ బ్రష్ని మనం చాలా మల్టిపుల్ వ్యూజెస్లో యూస్ చేయొచ్చు నార్మల్గా కొంతమందికి స్ట్రెస్గా అనిపించినా లేకపోతే తలనొప్పిగా అనిపించిన అలాంటి టైంలో ప్లెయిన్ హెయిర్ పైన జస్ట్ ఈ బ్రష్తో అలా మసాజ్ చేసుకున్నట్టు చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది అలానే ఇలా ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు హెడ్ మసాజ్ చేసుకున్నట్టు కూడా మనం అప్లై చేసుకుంటే మనకి రూట్స్ అన్నిటికీ ఆయిల్ అనేది వెళ్ళి బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ లాస్ తగ్గుతుంది అలానే హెల్దీ హెయిర్ ఉంటుంది అలానే షాంపూ చేసుకునేటప్పుడు మనం స్కాల్ప్ పైన షాంపూ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి అండ్ పైన స్కాల్ప్లో ఉన్న డర్ట్ కానీ డాండ్రఫ్ కానీ ఇలాంటివన్నీ ఈజీగా రిమూవ్ అవ్వడానికి కూడా ఈ బ్రష్ని షాంపూ టైంలో యూస్ చేయొచ్చు అలానే హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు కండిషనర్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ బ్రష్ని యూస్ చేసుకోవచ్చు నాకైతే స్పెషల్లీ హెడ్ మసాజ్కి బాగా యూజ్ అవుతుంది సో ఇలా మసాజ్ చేసుకొని ఆ తర్వాత హెయిర్ని నార్మల్ షాంపూ అండ్ కండిషనర్తో హెయిర్ వాష్ చేసేసుకున్నాను రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్ కదా సో చాలా మంచి డిఫరెన్స్ వస్తుంది హెయిర్కి మంచి షైన్ తీసుకొస్తుంది వాల్యూమ్ తీసుకొస్తుంది అండ్ హెయిర్ని కొంచెం స్ట్రెంతన్ చేస్తుంది ఇందులో రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్తో పాటు వైటమిన్ బి సిఈ కూడా ఉన్నాయన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యాను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను కదా ఇంకా వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పని అనమాట మళ్ళీ డ్రెస్ అది వాషింగ్కి వేసేసి మొత్తం స్నానం అది చేసేసి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత వంట స్టార్ట్ చేశాను వంట వచ్చి సింపుల్గా అయిపోతుంది నాకు బిర్యానీ బిర్యానీ అనే కాదు నాన్ వెజ్ ఏదైనా సింపుల్గా అయిపోతుంది అందుకని ఫాస్ట్గా ఇది కుక్ చేసేసాను ఆల్రెడీ చికెన్ అది మ్యారినేట్ ఉంది సో రైస్ బాస్మతి రైస్ని హాఫ్ బాయిల్ అంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసేసి రెండు కలిపి దమ్ పెట్టేసాను పుదీనా ఆల్రెడీ ఉంది అవి పైన చల్లేసాను సో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంది ఇందులో ఈసారి తందూరి మసాలా పౌడర్ కూడా వేసాను దానివల్ల ఏమో తెలియదు ఇంకొక మంచి టేస్ట్ వచ్చింది సో ఇదే ఈరోజు డిన్నర్ తొందరగానే తినేసాను బికాస్ కొంచెం బిర్యానీ అంటే డైజెస్ట్ అవ్వాలి కదా అండ్ నైట్ టైం తొందరగా తినేస్తే మంచిదని తొందరగానే తినేసి అరుషు కూడా తినిపించేసాను స్నానం కూడా అయిపోయింది వాడిది ఇంకా పడుకోబెట్టాలి వాడెంత మాట్లాడతాడంటే ఇంకా వాడు మాటలు వింటూ కూర్చోవాలన్నమాట మనం ఊ కొట్టాలి ఊ కొట్టకపోతే ఒప్పుకోడు ఈలోపు నేను టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి కొబ్బరికాయ ముక్కలు కోస్తున్నాను ఎందుకు అనేది చూపిస్తాను చూసారా ఓకే అంటున్నానా అలా వాడి మాటలకి ఓకే అనేసి నేను ఏదో ఒక పని చేసుకుంటూ కొడుతూ ఉంటాను వాడికి బోర్ కొట్టేస్తుంది ఎవరు ఆడుకోవడానికి లేరు అండ్ ఒక్కడే అయిపోయాడు కదా రోజంతా నేనే ఉంటాను సో ఏదో ఒక రకంగా నాతోనే అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంటికి ఎవరైనా వచ్చారంటే వాడు ఫుల్ హ్యాపీ అనమాట అత్తయ్య కానీ మా చెల్లి కానీ అప్పుడప్పుడు వస్తారు కదా ఇంకా వాళ్ళు ఎంకా అట్లా తిరుగుతారు ఇంకా ఆ రోజు నాకు అనిపిస్తుంది అమ్మయ్య నేను బతికిపోయాను వాళ్ళు దొరికిపోయారు అని అలా మాట్లాడుతూనే ఉంటాడు మార్నింగ్ లేచేటప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మాట్లాడుతూనే ఉంటాడు మేమే అరే ఆపరా నోరు నొప్పి వస్తుంది అని చెప్పి అని చెప్పినా కూడా అప్పుడు సో మొత్తానికి తన్ని పడుకోబెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ ఖాళీగా ఉండను కదా ఇంకా మీరు కూడా నన్ను తిడతారేమో ఎందుకు అరకా ఈ టైంలో అని ఇప్పుడు కొబ్బరి ఉండలు చేస్తున్నాను మా హస్బెండ్ అయితే తింటారు ఎందుకు నీకు అవసరమా ఈ టైంలో ఇప్పుడు అని ఎందుకు వాడిని పడుకోబెట్టిన తర్వాత ఈ కొబ్బరి ఉండలు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నాకు నార్మల్గా కొబ్బరితో ఏదైనా ఇష్టమే అండ్ కొబ్బరి ఉండలు అంటే కొంచెం ఇష్టమే ఎంతమంది చిన్నప్పుడు షాప్కి వెళ్ళి కొబ్బరి ఉండలు కొనుక్కునేవారు చెప్పండి చిన్నప్పుడు అమ్మేవారు కదా షాప్స్లో గ్లాస్ డబ్బాల్లో వేసి అమ్మితే కొనుక్కునే వాళ్ళం కదా టేస్టీగా అనిపిస్తుంది బెల్లం కాంబినేషన్ కాబట్టి ఇంకా హెల్తీ అండ్ టేస్టీగా అనిపిస్తుంది సరే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంకా కొబ్బరి ఉంది కాబట్టి నాకు కూడా చేయాలి అనిపించి ఇంకా చేస్తున్నాను ఫస్ట్ కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ వేసేస్తున్నాను నేను తురుమలేదు తురిమితే చాలా టైం పట్టేస్తుంది అండ్ కొంచెం కష్టం కదా ఇదైతే ఈజీ అని చెప్పి నాకే కదా తినడానికి అన్నట్టు ఇలా చేసుకుంటున్నాను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను ఆల్రెడీ బెల్లం కూడా తరిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే చిన్న మిక్సీ జార్లో కొంచెం కొంచెం కొబ్బరి వేసి మరీ ఎక్కువసేపు ముద్దలా చేసేయకుండా కొంచెం కచ్చా పచ్చగా చేసినట్టు మిక్సీ వేసేస్తే సరిపోతుంది సో డ్యూ డేట్ గురించి అడుగుతున్నారు కదా డ్యూ డేట్ వచ్చి నవంబర్ సెకండ్కి ఇచ్చారు నార్మల్గా అయితే అందుకే నేను హ్యాపీ అనమాట ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే నవంబర్ నైన్త్ అండ్ ఆరుష్ బర్త్డే నవంబర్ ట్వంటీ సెకండ్ సో ఈ బేబీ కూడా నవంబర్లో పుడత బాగున్నాం అనుకున్నాను కానీ చెప్పలేము కదా నవంబర్ సెకండ్ అనేది లాస్ట్ డేట్ కాబట్టి అంతకుముందేనా అయిపోవచ్చు అక్టోబర్లో అయిపోవచ్చు లేదు నాకు ఏమైనా లక్ ఉంటే నవంబర్లో కూడా అవ్వచ్చు ఎంత ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుందో నాకు సిక్స్త్ మంత్ ఒకటే కొంచెం లేట్గా గడిచింది కానీ మిగిలిన ఫైవ్ మంత్స్ అంత ఫాస్ట్గానే అయిపోయింది చూడాలి ఈ థర్డ్ ప్రైమిస్టర్ ఎలా వెళ్తుందో ఫాస్ట్గా అవుతుందా లేట్గా అవుతుందా అనేది సో మ్యాక్సిమం ఒక టూ మంత్స్ ఉంది టైం అంతే అండ్ కొబ్బరి అలా మిక్సీ వేసిన తర్వాత ఒకసారి ఇలా పిండుకోవాలన్నమాట అంటే దాంట్లో ఏమైనా పాలు కొబ్బరి పాలు అంటే కొంచెం లేతగా ఉన్నప్పుడు కొంచెం పాలలా వచ్చేస్తుంది కదా దానివల్ల ఈ ఉండలు అంతగా రావంట నేను కూడా విస్మయ్ ఫుడ్స్ వాళ్ళ వీడియోలో చూశాను అందుకే అలా చేసి చూశాను బట్ ఎక్కువ పాలలాగా ఏం రాలేదు ముదార్కాయే బాగానే ఉంది ఇంకా ఒకసారి అలా అనేసి దాన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను అండ్ ఎంత కొబ్బరి అయితే తీసుకున్నానో అంతే బెల్లం తీసుకుంటే సరిపోతుంది నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసేసి పాకం వచ్చే వరకు మనం చేసుకోవాలి పాకం పట్టాలి జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో కొబ్బరి పాలు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే మంచిది కదా కొబ్బరి ఎక్కువగా తీసుకున్నా కూడా చాలా మంచిది అని చెప్తారు అండ్ బెల్లం ఐరన్ కదా సో రెండు కాంబినేషన్ మంచిదే పిల్లలకు కూడా పెడితే మంచిది కదా ఇక్కడ పాకం చెక్ చేస్తున్నాను తీగపాకం రావాలి అని చెప్పాను కదా సో ఆల్మోస్ట్ తీగ పాకం వచ్చేసింది నెక్స్ట్ ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా అది వేసేస్తున్నాను ఇదేం పెద్ద రెసిపీ ఏం కాదు కాకపోతే కొంతమందికి ఉండ సరిగ్గా రాదు కదా నేను కూడా ఇంతకు ముందు చేసేదాన్ని కానీ పెద్ద నోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఏంటి ఉండలా రావాలి ఏంటి అని చెప్పి ఏదో నార్మల్గా చేసేసా దాన్ని పక్కా ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వలేదు ఈసారి ఫాలో అయ్యాను అందుకే మీకు షేర్ చేస్తున్నాను కొబ్బరి తురం వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ వేస్తున్నాను అండ్ కొంచెం నెయ్యి వేస్తున్నాను ఈ రెండు ఆప్షనలే వేయకపోయినా పర్వాలేదు ఇలాచీ పౌడర్ వల్ల కొంచెం మంచి స్మెల్ అండ్ నెయ్యి ఏంటంటే అది కూడా స్మెల్ అండ్ టేస్ట్ వైజ్ బాగుంటుంది కదా నేను ఎక్కువ వేయలేదు బికాస్ మన కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా అందుకని సో ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసే దాన్ని బట్టి ఉండ అనేది వస్తుందనమాట కొంచెం సేపు దీన్ని కుక్ చేయాలి ఈ బెల్లం పాకంలో సో ఎప్పటి వరకు అంటే ఇలా కొంచెం నొరగలాగా వచ్చి సెపరేట్ అవుతుంది కదా గిన్నె నుంచి ఇంకా ఆ టైంలో ఆఫ్ చేసేయచ్చు లేదు ఇంకొకటి ఏంటి అంటే మనం ఈ ఈ టైంలో కొంచెం ముద్ద తీసి ఉండవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది సో ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది నేను తీసి ఆల్రెడీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను కొంచెం చల్లారుతుంది కదా దాని తర్వాత ఉండలు చేసుకోవచ్చు ఎస్ కొబ్బరి ఉండలు అయిపోయాయి చుట్టసాను యాక్చువల్గా ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతూ ఇంకా చుట్టశాను అనమాట ఇంకా అందుకే వీడియో ఏం షూట్ చేయలేదు ఒక్క ఫోనే అయిపోయింది ఇంకో ఫోన్ పాడైంది సో ఇలా వచ్చాయి బాగున్నాయి టేస్ట్ వైజ్ బాగున్నాయి అంటే బాగానే ఉంటాయి ఇందులో పెద్ద తేడా కొట్టడానికి ఏం లేదా కొబ్బరి బెల్లమే కదా కాకపోతే కొంచెం బెల్లం ఎక్కువైనట్టు ఉంది ఎక్కువ అయినట్టు కాదు ఎక్కువైంది కనిపిస్తుంది కదా కొంచెం ఉండలాగా అంటే బయట దొరికేటట్టు రాలేదన్నమాట కొంచెం బెల్లం ఎక్కువైంది అనుకుంటూనే ఉన్నాను బట్ ఒక కప్పుకి కొంచెం ఎక్కువ వేసాను కదా కొంచెం తగ్గిస్తే సరిపోయేది సో ఇలా వచ్చాయన్నమాట కొంచెం ఒక కప్పుకి ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది కావచ్చు లేదా కొంచెం తగ్గించినా పర్లేదేమో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇంకొంచెం బెల్లం మిగిలి ఉంది సరే ఆరుష్ కోసం మురి ఉండలు చేద్దాము వాడికి తినడానికి బాగుంటుంది కదా మైల్ స్వీట్ ఉంటుంది వాడు ఇష్టపడతాడు అని చెప్పి చేస్తున్నాను ఇది మనకి కొంచెం పాకం ఉండపాకం రావాలన్నమాట అంటే ఇలా వన్స్ పాకం రెడీ అయిన తర్వాత వాటర్లో వేసుకొని చెక్ చేయాలి ఎప్పుడైతే మనకి ఉండలాగా వస్తుందో అప్పుడు రెడీ అయినట్టు ఇంకా చాలా టైం ఉంది ఇంకొంచెం సేపు పాకం ముదరాలి సో ముదర్ పాకం లాగా వచ్చి లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఫాస్ట్గా మురీలు వేసేసుకోవాలి నేనేం చేశాను అంటే ఇంకా పాకం రావాలి కదా అని కొంచెం హైలో పెట్టి పక్కకి వెళ్ళే లోపులు ఇది కొంచెం క్యారమెల్ లాగా కలర్ వచ్చేసింది అనమాట పాకము అందుకే ఇంకా వీడియో ఏం షూట్ చేయకుండా ఫాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసి అందులో మురీలు వేసేసాను వేడిగా ఉన్నప్పుడే మురీలు వేయగానే కొంచెం అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారిన వెంటనే మరీ చల్లారిపోకూడదు వేడిగా ఉన్నప్పుడే ఇలా వాటర్ త తడుపుకుంటూ ఉండలు చేసేసుకోవాలన్నమాట మనకి నా చిన్న సైజ్ అండ్ సైజులో చేసుకుంటే సరిపోతుంది నేను కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా చేశాను మొత్తానికి ఈ రెండు అయితే ఇలా కుదిరాయి ఆల్మోస్ట్ బాగానే కుదిరాయి దాంట్లో ఏంటంటే కొంచెం బెల్లం ఎక్కువైంది ఇదేంటంటే బెల్లం పాకం అనేది కలర్ చేంజ్ అయిపోయింది లాగా వచ్చేసింది మిగిలిందంతా ఓకే టేస్ట్ వైజ్ రెండు బాగున్నాయి చూసారా ఎంత మంచిగా లడ్డూలా వచ్చింది ఈ సైజు చూడడానికి భలే అనిపించింది అండ్ అంతే ఈరోజు ఈరోజు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Bye bye. Take care. Have a nice day.